గుజరాత్ మోడల్ను తాజాగా కేసీఆర్ టీఆర్ఎస్ బలంగా టార్గెట్ చేయడం మొదలుపెట్టింది సో బా బీజేపీని టార్గెట్ చేయడం మోడీని టార్గెట్ చేయడం మరీ స్పెసిఫిక్గా గుజరాత్ మోడల్ వర్సెస్ తెలంగాణ మోడల్ అనే అంశాన్ని టీఆర్ఎస్ ముందుకు తెస్తోంది ఎందుకు మరి గుజరాత్ మోడల్ వర్సెస్ తెలంగాణ మోడల్ అనే కాంటెక్స్ తెస్తోంది ఆఫ్కోర్స్ జాతీయ రాజకీయాల్లో ప్రవేశించడానికి ఇది అవసరం ఎందుకంటే ఏదో ఒక ప్రాతిపదిక లేకుండా జాతీయ రాజకీయాల్లో పోలేరు సో గుజరాత్ మోడల్ లోపాలను చెప్తూ దానికి ప్రత్యామ్నాయం తెలంగాణ మోడల్ అనేది ప్రజెంట్ చేయడం ద్వారా మోడీకి పోటీ కేసీఆర్ అనేటువంటి భావనలు జాతీయ రాజకీయాల్లో ప్రవేశపెట్టాలి అన్నది టీఆర్ఎస్ లక్ష్యం ఆ జాతీయ రాజకీయాల్లో పెడతారో పెట్టారో తెలియదు కానీ జాతీయ రాజకీయాల్లో మోడీ వర్సెస్ కేసీఆర్ గుజరాత్ మోడల్ వర్సెస్ తెలంగాణ మోడల్ అనడం ద్వారా తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ పొలిటికల్ స్టేచర్ను ఒక్కసారిగా పెంచడం ద్వారా బీజేపీని ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది అనేది కూడా టీఆర్ఎస్ వ్యూహంలాగా కనబడుతుంది అందుకే ప్రధానంగా మోడీని టార్గెట్ చేయడము గుజరాత్ మోడల్ను టార్గెట్ చేయడం అనేది ఒక రాజకీయ లక్ష్యంగా టీఆర్ఎస్ పెట్టుకున్నది రెండవది ఏంటి అన్నప్పుడు ఇక బీజేపీ రా ఆంధ్ర తెలంగాణలో మేమే అధికారంలోకి వస్తాం డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి అవుతుంది కాంగ్రెస్కి ఒక అవకాశం ఇచ్చారు తెలుగుదేశానికి ఒక అవకాశం ఇచ్చారు అఫ్కోర్స్ తెలంగాణలో ఇవ్వకపోయినా తెలంగాణ ప్రాంతం ఉమ్మడి రాష్ట్రంలో భాగంగానక అవకాశం ఇచ్చినట్లే ఇప్పుడు ఇక బీజేపీకి ఒక్కదానికే కదా అవకాశం ఇవ్వంది బీజేపీ కూడా అవకాశం ఇస్తే బీజేపీ ప్రభుత్వం ఎలా ఉంటుంది అనే ఒక హోప్ను ఒక భావనను బీజేపీ పవర్ఫుల్గా తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశపెట్టింది రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదొక ప్రధాన అంశం అవుతుంది మీరు బండి సంజయ్ ఉపన్యాసాలకు కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అని ఆయన బహిరంగ సభలో ఓటర్లకు ప్లీడ్ చేసింది కూడా మనం చూసాం సో అందువల్ల బీజేపీ అధికారంలోకి రావటానికి ప్రయత్నం చేయడము అది కూడా తమకు అది బీజేపీ అధిక ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అనడము అనేది ఒక కీలకమైన అంశం అవుతుంది మీకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గమ గుర్తు తెచ్చుకుంటే టూ థౌజండ్ నైన్టీన్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఒక్క ఛాన్స్ ప్లీజ్ అన్నది జగన్మోహన్ రెడ్డి విజయానికి దోదం చేసిన ఒక ముఖ్యమైన అంశంగా ఇప్పటికీ కూడా ఆ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు భావిస్తుంటాయి సో అందువల్ల బీజేపీ ఈ నినాదం కాస్త ప్రతి ఓటర్లను కన్విన్స్ చేయొచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పాలన చాలా ఏళ్ళు తెలంగాణ చూసింది తెలుగుదేశం పాలన జరిగింది తెలుగుదేశం ఇప్పుడు పోటీలో కూడా లేదు గంద ఆ గొడవే లేదు ఇక తెలంగాణ టీఆర్ఎస్ పాలన రెండు టర్ములు అయిపోయింది కనుక ఇంకో టర్మ్ బీజేపీకి ఇవ్వవచ్చు కదా కేంద్రంలో కూడా అధికారంలో ఉంది కదా డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే అభివృద్ధి అవుతుంది కదా అనే బీజేపీ నినాదాలు ప్రజల్ని ఓటర్లను కన్విన్స్ చేసే అవకాశం ఉంది దాన్ని ఫ్రస్ట్రేట్ చేయాలి అంటే అసలు బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ వెనక్కు బాగుపడదు అనేటువంటి కౌంటర్ నరేట్ను టీఆర్ఎస్ ప్రవేశపెట్టాలి అలాంటప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలను ఉదాహరణగా చెప్పాలి కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తే ఓటర్లు కేంద్రము వర్సెస్ రాష్ట్రము అనే కంపారిజన్ పూర్తి స్థాయిలో ఎక్కదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము మోడీ పైన ఇప్పటికీ ఉన్నటువంటి ఇమేజ్ కావచ్చు లేదు కేంద్ర ప్రభుత్వ డొమైను రాష్ట్ర ప్రభుత్వ డొమైన్లు వేరువేరు కావడం ఇప్పుడు రోజు ప్రజల నిత్యావసర జీవన అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడతారు కేంద్ర ప్రభుత్వం అనేది ఒక విస్తృతమైన యాంగిల్లో చూస్తారు అందుకే బీజేపీని ఓడించడానికి సెంట్రల్ గవర్నమెంట్ను మాత్రమే టార్గెట్ చేస్తే సరిపోదు కేంద్ర ప్రభుత్వ విధానాలని టార్గెట్ చేయడము తెలంగాణకు కేంద్రం ఏం అన్నది టార్గెట్ చేయడంతో పాటు రాష్ట్రాల్లో బీజేపీ పాలిస్తే ఎలా ఉంది అన్నది టార్గెట్ చేయడం ద్వారా మరింత ఎఫెక్టివ్గా బీజేపీకి టీఆర్ఎస్ కౌంటర్ ఇవ్వగలుగుతుంది అది చేయాలని ఏం చేయాలి యూపీ మోడల్ అని అనలేరు ఎందుకంటే యూపీ అనే మోడల్ని బీజేపీ ఏదో బుల్డోజర్ల విషయంలో చెప్పుకున్న అభివృద్ధి విషయంలో యూపీ మోడల్ అని బీజేపీ చెప్పుకుంటే అది బీజేపీకి సెల్ఫ్ గోల్ అవుతుంది ఉత్తరప్రదేశ్ తెలంగాణ కన్నా అద్భుతంగా ఉందని ఏ బీజేపీ వారు కూడా ఒకవేళ చెప్పుకున్న అది నష్టమే అది టీఆర్ఎస్ ఏమీ మాట్లాడకుండా సరిపోతుంది తెలంగాణ మరో యూపీ చేయాలా అంటే సరిపోతుంది ఎందుకంటే యూపీ వారే ఉపాధి కొరకు చేత పట్టుకుని ఇక్కడ దాకా వస్తారు ఇంక్లూడింగ్ మన దగ్గర కార్పెంటర్లు కూడా యోగి ఆదిత్యనాథ్ ఊరిన గోరఖ్పూర్ నుంచి ఇక్కడ వచ్చి కార్పెంటర్ పని చేసుకుంటారు అక్కడ వర్క్ ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తారు పాపం వారు సో అందువల్ల యూపీ బీహార్ లేదో అద్భుతమైన మోడల్స్గా ఎవరైనా చెప్తే జనం నవ్వుకునే ప్రమాదం అండి ఇక మధ్యప్రదేశ్ అది కూడా వెనకబడిన రాష్ట్రం కర్ణాటక గురించి చెప్దామంటే కర్ణాటకలో లాంగ్ టర్మ్ బీజేపీ పాలన లేదు అందులో తెలంగాణకు కర్ణాటకకు పోల్చినప్పుడు టీఆర్ఎస్కి ఇబ్బంది కూడా ఉంటుంది హైదరాబాద్ సాఫ్ట్వేర్ కన్నా బెంగళూరు పెద్ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇక బీజేపీ ఎక్కువ కాలం పాలించినటువంటి రాష్ట్రం గుజరాత్ అది నరేంద్ర మోడీ అమిత్ షాల స్వరాష్ట్రం కూడా అందువల్ల భారతీయ జనతా పార్టీకి ఒక మోడల్గా అంటే బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉంటే ప్రభుత్వం ఎలా ఉంటుంది పాలన ఎలా ఉంటుంది అనే ప్రజలకు చెప్పటానికి గుజరాత్ అనేది ఒక చక్కటి ఉదాహరణగా ఉపయోగపడుతుంది మళ్ళీ ఇటీవల కాలంలో గుజరాత్లో పవర్ హాలిడేలు పరిశ్రమలు ప్రకటించడం కావచ్చు రైతులు ఆందోళన చేయడం కావచ్చు ఇలాంటి సంఘటన గుజరాత్లో కల్తీ మద్యం ప్రమాదాలు చూడడం కావచ్చు ఇలాంటివి జరిగినప్పుడు ఆఖరికి ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వ పథకం నుంచి గుజరాత్ ఉపసంహరించుకుంది ఇటీవల అమిత్ షా సభలో మునుగోడ సభలో కేసీఆర్ ప్రభుత్వం ఫసల్ బీమా యోజన నుంచి ఉపసంహరించుకుంది చూడండి రైతులకు అన్యాయం చేసిందని విచిత్రమేందంటే బీజేపీ నాయకులు చాలామంది మాట చెప్తుంటారు కానీ గుజరాత్ ప్రభుత్వమే గుజరాత్లో ఉన్న బీజేపీ ప్రభుత్వమే మోడీ ప్రభుత్వం ప్ర అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజన ప్రైవేట్ కంపెనీలకు ఎక్కువ లాభం చేస్తుంది రైతులకు కాదు అని ఆరోపించి ఉప విడ్రా అయింది మీరు గూగుల్లో కొట్టండి మీకు వార్త వస్తుంది గుజరాత్ విడ్రా ఫ్రమ్ ఫసల్ బీమా యోజన అని అప్పుడు ముఖ్యమంత్రి విజయ రూపాన్ అనే మాటలు కూడా తెలుస్తాయి అందువల్ల గుజరాత్ రాష్ట్రానికి ఉన్న ఈ లోపాలను అనేది ఎత్తి చూపడం ద్వారా బీజేపీని ఎదుర్కోవచ్చు టీఆర్ఎస్ లక్ష్యం అందుకే రెండు వేల పద్నాలుగులో అప్పటికి గుజరాత్ ఎట్లుంటుందో ఆ భారత ప్రజలకు తెలియదు కనుక మోడీని బ్రాండును ప్రొజెక్ట్ చేసేటప్పుడు ముఖ్యమంత్రిగా గుజరాత్ను మోడల్ అని ప్రధానంగా చెప్పారు మీరు గమనించండి ట్వంటీ నైన్టీన్ లోక్సభ ఎన్నికల్లో కానీ ఇప్పుడు కానీ ఎక్కడా గుజరాత్ మోడల్ అన్న పదం బీజేపీ నాయకుల ఉపన్యాసాల్లో జాతీయ నాయకులకు కానీ రాష్ట్ర నాయకులకు కానీ అమిత్ షా ఉపన్యాసాల్లో కానీ జేపీ నడ్డా ఉపన్యాసాల్లో కానీ మీరు కాగడాబెట్టి వెతకండి గుజరాత్ మోడల్ అన్న పదం రాదు అందువల్ల బీజేపీకి కూడా అర్థమైంది గుజరాత్ మోడల్ అనేది ఓట్లు తేవు అది దాని తేలిపోయింది అని ఇప్పుడు అందుకే టీఆర్ఎస్ దాన్ని పట్టుకుంది అంటే బీజేపీకి అర్థమైన గుజరాత్ మోడల్ యొక్క నిరుపయోగాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని కేసీఆర్ ప్రధానంగా குஜராத் மாடல் வர்சஸ் தெலங்கானா மாடல் மோடல் அனைத்து உந்து முன்பெட்டா